చంద్రబాబు నాయుడును మోడీ గారును కేసీఆర్ గారును ఇట్లాంటి వాళ్ళని ఎవరు నమ్ముకోడు ఆయన. జనాన్ని నమ్ముకుంటాడు, జనమే నా దేవుళ్ళు అంటాడు. ఏదైనా ప్రజలు దేవుడు చేస్తేనే మనకు జరుగుద్ది, మంచి జరుగుద్ది, లేకపోతే మనం ఏదైనా సాధిస్తామని నమ్మేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు. వీళ్ళెవరు సరిపోరు అసలు. ఏం ప్రవచనాలు చెప్తున్నాడు అసలు మనోడు. అసలు రాజకీయ ప్రవచనకారుడు మామూలుగా మనోడు. ఈయన నిన్న చెప్పిన ప్రవచనాలు అసలు మామూలుగా ఆయనకి బాగా మతి మార్పు కూడా అనుకుంటా. సాధారణంగా ప్రవచనం చెప్పే వాళ్ళకి నిర్ణయం చెప్పాం మొన్నేం చెప్పాం గుర్తుంటుంది. మన రాజకీయ ప్రవచనకారుడికి అయితే అసలు నిన్నేం చెప్పాం, మొన్నేం చెప్పాం, సంవత్సర క్రితం ఏం చెప్పాం, నెల క్రితం ఏం చెప్పాం, ఏది గుర్తుంది? ఎప్పుడు తప్పుడే, ఇవాళ ఇవ్వాలి, రేపుది రేపే. అది నిన్న చెప్పాం కదా, జనం నవ్వుకుంటారే, అసలు ఏం పట్టింపులు ఉండవు. ఎందుకంటే జనంలోకి వచ్చే పరిస్థితి లేదు కదా. కారుకు అద్దం తీయటం, అద్దంలోంచి పైకి దూరటం, చెయ్యి ఇవ్వటం, వెళ్ళిపోవటమే కదా, అదే కలవటం, ప్రజల్లో కలవటం అంటే. ఈ ఆయన చెప్తారు, అంబేద్కర్ పేరు పెడితే సంతోషించే వాళ్ళలో మొదటి వాడిని నేనే. అమలాపురంలో మంత్రి గారి ఇల్లు కాలిస్తే మొదట స్పందించింది నేనే అన్నాడు. అమలాపురం ఘటన జరగంగానే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? మన రాజకీయ ప్రవచనకారుడు, మీ అందరికి గుర్తుందండి, ఏం మాట్లాడాడు ఆయన? అసలు అమలాపురం కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టాలి? అంబేద్కర్ గారు గొప్పవాడే, కడపకి ఎందుకు పెట్టకూడదు? వైఎస్ఆర్ గారి పేరు, రాజశేఖర రెడ్డి పేరు తీసేసి, లేదా ఇంకో జిల్లాకి ఎందుకు పెట్టుకోకూడదు? తిరుపతికి ఎందుకు పెట్టుకోకూడదు? ఇవన్నీ మాట్లాడింది ఎవరు పాపం? ఆ రోజు ప్రవచనాలు చేసింది ఎవరు? ఒక్కటంటే ఒక్క మాట, ఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టమో నష్టమో మంచో చెడో దమ్ము గారు నిర్ణయం తీసుకున్నాడు, నేను సంతోషిస్తున్నాను, నేను బలపరుస్తున్నాను, జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నేను మద్దతు ఇస్తున్నానని చెప్పిన ఒక మాట మాట వచ్చా? మాట్లాడలా. ఇవాళ నేనే మొదట వాడినాను. ఈ రోజు దెబ్బా కొట్టుడు ఆ రోజే. మంత్రి గారి ఇంటికి మీరే ముందు ఆయన సానుభూతి తెలియజేశారా? ఆ రోజు అతను బాధలో ఉంటే, మనసు గాయపడి ఉంటే విశ్వరూప్ గారు, అలాగే సతీష్ గారు, మీరేం మాటలు మాట్లాడారు అక్కడ వాళ్ళిద్దరి గురించి? సెటైర్లు, సినిమా డైలాగులు, ఇదేనా పరామర్శించే విధానం? ఇంత సంస్కారం లోపించి మీరు ప్రవర్తించి ఇవాళ అత్యంత సంస్కారవంతులుగా, మీ సంస్కారాన్ని ఆ రోజు ప్రకటించినట్టుగా గొప్ప ప్రవచనం చెప్తున్నారు నిన్న.